హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఏ ప్లాంట్స్ చూపిస్తున్నాను. పసుపండి, నేను పసుపు నాటుకున్నాను కదా, మీకు ఆ వీడియో కూడా పెట్టాను. లాస్ట్ టైం హార్వెస్టింగ్ కూడా చేశాను, చాలా ఎక్కువ వచ్చాయి. చూసారు ఇప్పుడు పసుపు మొక్కలు ఎంత బాగా వచ్చాయో. మొత్తం నేను 5 గ్రో బ్యాగుల్లో పెట్టుకున్నాను ఈసారి. లాస్ట్ టైం నేను 3లోనే వేసుకున్నాను, ఈసారి ఇంకా ఎక్కువ గ్రో చేద్దామనే ఉద్దేశంతో 5 గ్రో బ్యాగుల్లో పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. నేను అప్పుడు లాస్ట్ టైం ఒక్కొక్క గ్రో బ్యాగుల్లో 3 దుంపలు పెట్టుకున్నా. చూడండి, చూసారా కనిపిస్తుంది మీకు, 3 కూడా చక్కగా వచ్చాయి. ఇదిగో 3, ప్రతి గ్రో బ్యాగ్లో కూడా అంతే 3. చూసారా, ఈ టైంలో మనం మట్టి వేసుకోవాలండి. చూసారా దుంపలు బయటకు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు మనం కొంచెం తవ్వుకొని ఇదంతా కూడా మనం ఇచ్చిన మట్టి చాలా గుల్లగా ఉంది. చూసారా, మనం ఇలా మట్టి ఇచ్చుకోవడం వల్ల వాటర్ నిలవదన్నమాట. ఇలా ఉండాలి, మన దుంపజాతి కాబట్టి. దుంపజాతి పెంచుతున్నేటప్పుడు ఇది మట్టుకు చాలా కేర్ తీసుకోవాలండి. నేను ఇందులో ఇసుక కూడా కలిపాను, పాటింగ్ మిక్స్ కూడా మీకు అప్పుడు చూపించాను. చూసారా, అసలు వాటరు నిలవలేదన్నమాట, ఇలా ఉండాలి. ఇప్పుడు నేను వీటన్నిటికీ కూడా పైన మళ్ళీ సాయిల్ వేసుకుంటాను. వీటికి కూడా లీప్ తినే పురుగు పడుతుందండి. నేను మొన్ననే అంటే చూశాను, ఇదిగో చూసారా ఆకు తినే పురుగు వస్తుంది. మొత్తం దాన్ని రిమూవ్ చేసుకొని వేప నూనె జల్లుకున్నాను. అప్పటి నుంచి అయితే లేదు, వేప నూనె జల్లుకున్నాను అన్నమాట. ఈ ఇక్కడ చూసారా ఆకు ఇలా అవుతుంది కదా, మనకి ఇవి దుంపలు బయటకు వచ్చేసాయి కదా, కొంచెం మనం మట్టి వేసుకున్నామంటే వాటికి పోషకాలు మళ్ళీ అందుతాయన్నమాట. ఇప్పుడైతే మట్టి వేసుకుందాం. వీటికి నేను ఇచ్చే పోషకాలు ఫ్రూట్ ఫర్మెంటెడ్ లిక్విడ్ రెగ్యులర్గా 15 డేస్కి ఒకసారి ఇస్తున్నానండి. ఇంకా 1 మంత్కి ఒకసారి వర్మీ కంపోస్ట్, కొంచెం చూసారా బ్లాక్గా ఉంది, చూసారా 1 మంత్ అయింది నేను ఇచ్చి వర్మీ కంపోస్ట్. ఒక గుప్పెడు అంత వేసుకుంటున్నాను, అలాగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉన్నా కూడా పర్లేదు వేసుకోవచ్చు. ఇప్పుడైతే మట్టి నింపుకుందాం. ఇది చూసారా, ఇది చూడండి, ఇది ఆల్రెడీ అప్పుడు కలుపుకున్న సాయిలేనండి. నేను చెప్పాను కదా ఎప్పుడు నేను ఈ సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసి ఉంచుకుంటాను. కౌడంగ్ చూసారా, ఇలా ప్రిపేర్ చేసి ఉంచుకుంటాను, ఎప్పుడు అవసరమైనా నేను వాడుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఆ దుంపలు కవర్ అయ్యేలాగా మనం మట్టి పోసుకుందాం. కొని వాటర్ ఇచ్చుకుని మనం మధ్య మధ్యలో ఇలాగా చూసుకుంటుండాలి. అలా దుంప బయటకు వచ్చేస్తే ఇంకా పెరగదన్నమాట, లీవ్స్ కూడా ఎండిపోతాయి. మనం 1 మంత్కి ఒకసారి ఇలాగా మట్టి కొంచెం కొంచెం పైన దుంప ఊరుతున్న కొద్దీ పైకి వస్తుంటుంది కదా, అప్పుడు మనం ఇలాగా ఇంత వేసుకుంటే సరిపోద్ది. దుంప కవర్ అయింది కదా, అలా వేసుకుంటే సరిపోద్ది. అలా అన్ని మొక్కలకి కూడా నేను వేసుకుంటాను. ఇక్కడ చూడండి చాలా దుంపలు ఊరుతున్నాయి, చూసారా ఇదంతా కూడా. ఇగో ఇవన్నీ కూడా ఇప్పుడు కవర్ చేసుకుందాం. ఈ సాయిల్ మిక్స్లో నేను 30% రెడ్ సాయిల్ తీసుకున్నాను, 30% కోకోపీట్, 30% పసుపుల ఎరువు తీసుకున్నానండి. ఇంకా నీమ్ కేకు, ఎప్సమ్ సాల్ట్ కూడా కలిపి పెట్టుకున్నాను. మనం దుంపజాతులు కాబట్టి దీంట్లో స్పెషల్గా ఇసుక కూడా కలుపుకున్నాను నేను. దుంపజాతులకు ఎప్పుడు కొంచెం ఇసుక కలుపుకుంటే వాటర్ నిలవకుండా ఉంటుందన్నమాట. నేను ఇప్పుడైతే అన్నిటికీ అలాగ వేసుకుంటాను. చూసారు కదా అన్నిటికీ దుంప కవర్ అయ్యేలాగా నేను మట్టి నింపుకున్నానండి.
మీకు ఒకసారి పైన నుంచి చూపిస్తా చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. కాకపోతే ఈ ఆకు తినే పురుగు మట్టుకు వచ్చింది. దానికి నేను మొత్తం రిమూవ్ చేసి వేప నూనె చల్లుకున్నానండి. చూసారా, ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం అన్నిటికీ. మనం నీళ్ళు ఫోర్స్గా వేసేయడం వల్ల కూడా ఇలాగా చూసారా వేయించుకుంటే సరిపోద్ది. మధ్య మధ్యలో 1 మంత్కి ఒకసారి ఇలాగా మట్టి నింపుకోండి. ఇంకా 15 డేస్కి ఒకసారి వేప నూనె స్ప్రే చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియోలు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు.